ఇంత చెట్టు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇలాగా దూసేయాలి ఆకులన్నీ, ఇలాగ దూసేయాలి. ఈ పెద్ద ఆకులన్నీ తీసేయాలి. బాగా కాకు కూడా లేకుండా ఈ ముదిరివి మనం తీసేయాలి. ఎప్పుడైతే మనం ఇలా తీసేస్తామో చిగుళ్ళు రావడం మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం చిన్న చిగురుతో ఏమన్నా స్పెషల్స్ చేసుకోవాలండి. వేసుకో పచ్చళ్ళలో వేసుకోవచ్చు, మ్యాక్సిమం అన్ని పచ్చళ్ళు. చింతకాయ అంటే మనము ఏంటది చింత పండు వేసుకుంటాం కదా, దాని ప్లేస్లో మనం చిగురు కూడా వేసేసుకోవచ్చు. చూసారా మొత్తం క్లియర్ చేసుకోండి. అలాగే అన్ని చింత చెట్లు అలా చేసుకొని, చింత చెట్లు చాలా ఈజీగా పెరుగుతాయి. అక్కడ ఒకటి మీకు చూపిస్తాను అండి. చిగురు అంటే ఇక అండి చివర ఉంది కదా చిగురు. మనం తెలుసుకోవచ్చు చింత పిక్కలు ఉండే కదా, నువ్వు అలా పడేసినా వచ్చేస్తాయి చింత చెట్లు. కరివేపాకు ఇలా తీస్తే మళ్ళీ చిగురు పెట్టుకోవచ్చు. చాలా దూరంగా ఉంది. కరివేపాకు ఇలా తీసిస్తే కొమ్మలు మళ్ళీ వచ్చేస్తుంది. మనం అవన్నీ పెంచుకునే చింత చిగురు కోసమే కదా. కోసేయాలి, ఎప్పటికప్పుడు తీయాల. తీసేస్తే చిగురు వచ్చేస్తుంది వెంటనే. చిగురు తీస్తామనుకుంటే మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది. ఇలా ముద్దరనే ఒక అది ఇలా అక్కడ చింత చెట్టు చూపిస్తాను. చిగురు అంటే ఇది
అనంతం ఇప్పుడు చేస్తే అంతా మనకి చిగురు వస్తుంది అన్నమాట. ఎందు పెక్కలు ఉంటే పడేయండి, మట్టి పోస్తుంది అంతే.